తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు వెలువడి శుక్రవారం నాటికి రెండేళ్లు రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన దాసరి మనోహర్ రెడ్డి అభివృద్ధిని ఆసక్తిగా గమనిస్తున్న జనాలు కుర్మ యువజన సంఘం జిల్లా అధ్యక్షుని సన్మానించిన వివైఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అమరగాని ప్రదీప్ కొరియర్ పిండి వంటలు పచ్చల వ్యాపారంలో అడుగుపెట్టిన మాజీ ఎమ్మెల్యే మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు పెద్దపల్లిలో ఫ్రాంచైజీ ఏర్పాటు దారుల్ ఖైర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదరం క్యాంప్ రోగులకు అన్నదానం గోపాయపల్లిలో పాల్తం విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలోని 11 కేవీ ఫీడర్ స్ట్రెంథనింగ్ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే గోపాయపల్లిలోని నర్సరీ కేంద్రంలో పూలు పళ్ళనిచ్చే మొక్కల పెంపకం చేపట్టిన పంచాయతీ పాలక వర్గం